లంచం తీసుకుంటూ ట్రాన్స్కో ఏడీఏ ఏసీబీకి పట్టుబడ్డారు. రాజం మున్సిపాలిటీ పరిధిలోని వ్యవసాయం కోసం అవసరమైన ట్రాన్స్ఫార్మర్ వేయడం కోసం 80,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంఘటన రాజంలో చోటు చేసుకుంది. సారథికి చెందిన టంకాల దిలీప్ అనే వ్యక్తి 10 రోజుల క్రితం తన పొలానికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వేయాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయాలంటే 80,000 లంచం ఇవ్వాలని ఏఈ లక్ష్మణ్ రావు డిమాండ్ చేశారు. దీంతో దిలీప్ శ్రీకాకుళం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. డిఎస్పీ ఏవీ రమణమూర్తి ఆధ్వర్యంలో బృందం రంగంలోకి దిగి నేరుగా రాజం ట్రాన్స్కో ఏడీఈ కార్యాలయంలో దిలీప్ నుంచి లంచం తీసుకుంటున్న ఏఈ లక్ష్మణ్ రావును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం నిందితుడిని రాజం పోలీస్ స్టేషన్ కి అప్పజెప్పి కేసు దర్యాప్తు చేస్తామని డిఎస్పీ తెలిపారు. ना 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 ना